हेलो फ्रेंड्स चिकेन दम बिर्यानी चूसेद्दाम मन चैनल्लो कानी मन चैनल्नी सब्सक्राइब चेसुकोनी वाळ्ळु सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान कूडा कोट्टुकुंटे नेनु पंपिंचे अन्नी नोटिफिकेशन्स मीकु वच्चेस्तायी चूसेद्दाम ई रोज चिकेन बिर्यानी अयिते चिकेन तीसुकोनी चिकेन अंता बागा क्लीन चेसुकोनी पेट्टुकोवाली अंदुलोकि कोंचेम चिटिकडंत पसुपु कारं ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను కారము మీకు కావాలంటే మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి ఇందులోకి కొంచెం salt సరిపోయినంత salt ఇప్పుడే వేసేసుకోండి మీ టేస్ట్ కు తగ్గట్టు salt కొంచెం ఎక్కువ తింటారు కదా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసేసుకోండి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి ఉంటే గరం మసాలా పొడి బిర్యానీ పౌడర్ కొంచెం హాఫ్ నిమ్మకాయ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు ఫుల్ ఆ పెరుగు కూడా గట్టి పెరుగు అయి ఉండాలి లూజ్ గా ఉండొద్దు గట్టి పెరుగు అయితే బాగుంటుంది చూడండి ఇదంతా కలిసిపోయే వరకు మొత్తం మంచిగా నీట్ గా కలుపుకోవాలి ముక్కలకంతా బాగా పట్టే వరకు ఇదంతా బాగా కలుపుకోవాలి మన స్పూన్స్ తోని అలాగా కలిపితే కలవదు చేయితోని కలుపుకొని బాగా కలిసిపోతుంది చూడండి మొత్తం కలిపేయాలి మొత్తం నీట్ గా కలిపేసుకొని ఇదంతా ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఫ్రిజ్ లో పెట్టుకోండి లేదంటే బయట పెట్టుకున్నా సరే ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది ఫ్రిజ్ లోనే పెట్టుకోవాలి దీన్ని లేదంటే ఫ్రిజ్ అవైలబుల్ లో లేకపోతే బయట పెట్టేసుకోండి ఈ పక్క కట్టేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ అంతా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఆయిల్ వేడి చేసి అందులో వేయించుకోవాలి చూడండి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇప్పుడు నేను ఎంత చికెన్ దాదాపు ఆ కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బాస్మతి రైస్ ని కడిగి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు బాస్మతి రైస్ హాఫ్ an hour నానిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి అందులోకి salt నెయ్యి రైస్ అంతా పాడవకుండా కొంచెం మెత్తగా కాకుండా పొల్లు పొల్లు వస్తుంది అన్ని బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి యాలకు లవంగాలు బిర్యానీకి షాజీరా ఇవన్నీ వేసుకోవాలి దాల్చిన చెక్క అన్ని కలిపి ఇందులో వేసుకోండి వాటర్ లో వేసుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత రైస్ మనం నానబెట్టిన రైస్ ఉంది కదా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి దాన్ని చూడండి ఇప్పుడు చికెన్ ఫ్రిజ్ లో నుంచి తీసుకున్నాను నేను దాదాపు 1-2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాను ఒకసారి కలుపుకోండి ఇలా పెద్ద గిన్నె అలాంటి తీసుకోవాలి మనం బిర్యానీకి వెడల్ పాంటి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ఈ చికెన్ అంతా ఆ గిన్నెలోకి పెట్టేసుకోవాలి మొత్తము మంచిగా చూడండి ఈ వీడియోలో చూపించినట్టు చికెన్ అంతా ఇలా చేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా అంటే వేసుకోండి నాకు కొత్తిమీర పుదీనా ఎక్కువ తినం కాబట్టి కొంచెం లైట్ గా వేసుకున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోండి ఇందులోకి ఇంతసేపు ఆనియన్స్ మనము వేయించుకున్నాం కదా ఆయిల్ లో డీ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేయండి దీనిపైన ఇప్పుడు రైస్ ఎలా అయిపోయిందో చూద్దాం చూడండి ఉడికేస్తుంది రైస్ మరి మెత్తగా ఉడకొద్దు మనం నానబెట్టుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది చూడండి మనకు వీడియోలో కనిపిస్తుంది మెత్తగా ఉడికిన పాడైపోతుంది చూడండి ఇలా చించితే ఇలా మెత్తగా వచ్చేసేయాలి చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో అలా ఉండాలి రైస్ ఇప్పుడు ఇట్లా వాటర్ అంతా పోయేటట్టు ఇందులోకి ఈ జాలి టైప్ ఉండే స్పూన్ తీసుకొని ఇందులోకి రైస్ తీసేసుకోవాలి చూడండి వాటర్ అంతా కింద వాటర్ అంతా వెళ్ళిపోవాలి తీసుకొని ఇందులోకి లేయర్ లేయర్గా కొంచెం కొంచెంగా పైన లేయర్ లేయర్గా చికెన్ పైన మొత్తం వేసేసుకోవాలి ఇదంతా చూడండి ఇలా వేసేసుకున్నాక ఒక లేయర్ తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం చల్లుకోవాలి కొంచెం ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్ వీటిపైన మిగతా రైస్ అంతా వేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా దీనిపైన పెట్టేసుకోండి మొత్తము వేసేసుకోవాలి ఇట్లా దీనిపైన కొంచెం నెయ్యి ఎందుకంటే మనకు రైస్ అంతా దగ్గరికి మెత్తగా కాకుండా కొంచెం పొల్లు పొల్లుగా బాగా వస్తుంది కాబట్టి దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోండి ఇప్పుడు దీనికి ఒక పిండి తీసుకున్నాను నేను దీనికి అంటే గాలి పోకుండా బయటికి గాలి పోకుండా ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా పిండి తీసుకొని ఇగో ఇట్లా ఈ గిన్నెకి పైన అంతా పెట్టేసుకున్నాను ఇట్లా ప్రెస్ చేసుకోవాలి మొత్తం పెట్టేసుకున్నాను చూడండి దీనిపైన ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలి దీన్ని మూత మూసేసుకుంటే కొంచెం గట్టిగా పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చూడండి ఇట్లా ప్రెస్ చేయాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాలి ఒక 5 మినిట్స్ పెద్దగా పెట్టాలి దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టండి దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి పెద్దగా 5 మినిట్స్ పెట్టేసి 15 మినిట్స్ చిన్న సిమ్లో పెట్టుకోవాలి చూడండి బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది మనకి చూడండి ఇలా చూస్తే వేడి వేడిగా బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగుస్తుంది అసలు నేను ఇలాంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదు చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ